బలవంతంగా కాదు, బలవంతంగా కాదు, స్వచ్ఛందంగా, వాలంటరీ అంటే స్వచ్ఛందంగా. బ్లెమిష్ ఇప్పుడు బ్లెమిష్ అంటే డెడికేషన్ చేయాలంటే బ్లెమిష్ అంటే మృత పక్ష కళంకం అనేది ఉండకూడదు. ఇది చాలా ప్రాముఖ్యం. మనం ప్రభువుకు మన జీవితాన్ని ప్రతిష్ఠించుకున్నప్పుడు, మన ప్రభువుకు మన యొక్క బ్రతుకులు సమర్పించుకున్నప్పుడు ఇక ఆ యొక్క బ్రతుకులు ఎప్పటికి కూడా మృత పక్ష కళంకం ఉండకూడదు. దేవుడు ఎవరిని కూడా నిర్బంధించి రక్షణలోకి తీసుకురా. స్వచ్ఛందంగా రక్షణ ఉచితమైన వరం, స్వచ్ఛందంగా. నేను చెప్తే ఆశ్చర్యపోతా, బైబిల్లో చరిత్ర పంపిస్తే కేరన్ కుల్మాన్ అనేటువంటి అవస్థరాలు చిన్న వయసులోనే 11 సంవత్సరం దిగతావా ఇప్పుడు చక్కపాటు 15 వెరీ గుడ్ కేరన్ కుల్మాన్ 11 సంవత్సరంలోనే ప్రభు నమ్ముకున్నాను తన జీవితం ప్రదర్శించుకుని 23 సంవత్సరం వచ్చేసరికి ఆ సంఘటన 20,000 మంది కారణం ఏంటంటే ఆమె ప్రభు తన జీవితాన్ని సమర్పించుకుని ప్రతిష్ఠించుకుని కాబట్టి ప్రతిష్టాపించే ప్రాముఖ్యం. ఇక్కడ కూర్చున్నామంటే మన మందిరము కూడా ఎలా అయితే మన మందిరాన్ని ప్రతిష్ఠించామో అలాగే మన జీవితాల్లో ప్రభువుకు ప్రతిష్ఠించామా? మన ఆదర్శాలు, మన ప్రవర్తన, మన అధికారం, మన సమస్తము, మన జీవితం పైన, మన కుటుంబం పైన, మనకి ధనం పైన, మన కలిగిన సమస్తం పైన ప్రభు యొక్క ప్రతిష్ట కిందకు వచ్చిందామా? ప్రభుకు సమర్పించామా? ప్రభుకు అంకితం చేశామా? ఇక్కడ స్వరూపం మహారాజ్ ఈ యొక్క డెడికేషన్ గురించి మనము మొదటి గ్రంథంలో 6వ అధ్యాయం 1 నుంచి 9వ అధ్యాయం 10వ వచనం వరకు ఉంటుంది. నెంబర్ 2 దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథంలో 5వ అధ్యాయం 1 నుండి 7వ అధ్యాయం వరకు ఈ మందిర ప్రశ్న గురించి ఉంటుంది. ఇది ఒక వస్తు చెప్పేది కాదు, సొలొమోను కట్టిన మందిరం. ఆ సొలొమోను మందిరం కట్టడానికి తన తండ్రి కిలోల కొద్ది బంగారం సమర్పించారు, కిలోల కొద్ది వెండిని, ఇత్తడిని, రాగిని, ఇనుమును, పనిముట్లను బయట దేశాల వారు తరలించారు. ఆ ప్రభు కృపకి 2019లో ఆ యొక్క మందిరం చూడడం దేవుడు సహాయం చేశారు. హల్లెలూయా. ఆ ఇజ్రాయెల్ దేశం నేను వెళ్ళా, ఎక్కడైతే మందిరం ఉన్నదో ఆ మందిరాన్ని చూశాను, ఆ మందిరాన్ని చేతులు తాకాను. ఎక్కడ గోడ ఈ ఐగొండ అంటే ఇటుక ఈ ఐగొండ ఎంత ఐగొండ మరి ఎలా పెట్టారో ఏడు సంవత్సరం సొలొమోను దానిని కట్టించుచుండెను అంటే ఇంకా సాగుతుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. కట్టించుచుండెను చూడ, ఎంత దక్కిదు చూడు. మన దేవుని మందిరం కావాలి, మనం దేవుని ఆరాధన చేయాలి, అది దేవుని పరిశుద్ధిస్తాం, అది దేవుని చూడదు. అర్థమవుతుంది? సొలొమోను హి వాస్ ట్రైయింగ్ టు బిల్డ్ గాడ్స్ టెంపుల్. ఇది చాలా ప్రాముఖ్యం. ఎవరి మందిరం అంటే ఆశాకాక్షలు మనం తీసుకోవద్దు. ఏదో మందిరం అంటే నేను ఒక 5 లక్షలు కాదు, ఇక్కడ రాజు సైతం ముందుకొస్తున్నారు. ఇక్కడ దీని గురించి మీకు చెప్తే చాలా ఉన్నారు. బంగారం వాస్తవానికి అయితే బంగారంతో గోడ మొత్తం బొదిగారంటారు, అద్భుతమైన కట్టడం. కాబట్టి ఏం జరుగుతుందంటే ఆ మందిరం కట్టడానికి 7 సంవత్సరములు పని కొనసాగుతున్నది. ఇంకొంచెం ముందుకు వెళ్తే మొదటి 9వ అధ్యాయం 10వ వచనం సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని 20 సంవత్సరములలోగా కట్టించెను. కంప్లీటెడ్. ఎంత పడుతుంట? 20 సంవత్సరాలు. అంటే దేవుడికి ఎంత ప్రేమ వచ్చాడు. దేవుడు చోటు అద్భుతంగా ఉండాలి, దేవుడు చోటు ఏమని మహిమకరంగా ఉండాలి, దేవుడు చోటు దానిలో ఎటువంటి లోపము ఉండకూడదు, ఎటువంటి లోపము ఉండకూడదు.
దినవృత్తాంతం రెండవ దినవృత్తాంతం ఏడవ పరిపాలన వచ్చిన ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరంలో కట్టించి యెహోవా మందిరమందు తన నగరమందు చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చే పని ముగించేను. ఏం జరుగుతుంది ఇక్కడ? సొలొమోను వన్ ఆర్మీ, యు వాంట్ టు హావ్ ఎ గాడ్స్ టెంపుల్, దేవుని యొక్క మందిరం కావాలి. కాబట్టి ఆ ఆలోచన దావీదుకు వచ్చింది. దేవుడు దాన్ని నీ కుమారుడు చేస్తాడని చెప్పాడు. తన కుమారుడు కోసం అన్ని ఆయన సిద్ధపరిచారు. చాలా ప్రాముఖ్యం. మనం ఇట్లాగా ప్రస్తుతం కూడుకుంటుందిగా, మనం సంఘాలకి ఆదివారం కూడుకుపోతుందిగా, గురువారం ఆరాధనకి శుక్రవారం ఆరాధన కూడుకుపోతుందిగా. ఏం కావాలంటే సమర్పణ కావాలి, సిద్ధపాటు కావాలి. అప్పుడు మన ఆరం కాదు, సిద్ధపాటు. కాబట్టి దావీదు తన కుమారుడు దేవుని మందిరం కట్టాలని అన్ని సిద్ధపరిచాడు. ఈ ప్రిపేర్ ఎవ్రీథింగ్, ఈ ప్రిపేర్ గోల్డ్, ఈ ప్రిపేర్ ఎవ్రీథింగ్. ఏది అవసరం అవన్నీ కూడా దావీదు సిద్ధపరిచాడు. అప్పుడు సొలొమోను దాన్ని కట్టడానికి పని పూనుకున్నాడు. ఏం చేశాడు ఇక్కడ? ఏ లోపము లేకుండా ఇలా చెప్పడం అండి. సపోజ్ మనమే అనుకుందాం, మన ఇంట్లో ఇప్పుడు సపోజ్ మీరు బట్టలు ఉతికారు అనుకున్నా, మీరు బట్టలు ఉతికారు, లేదంటే ఇల్లు ఊడ్చారు, ఊడ్చినటువంటి చెత్త మీద ఎత్తేయదు. కోడలు కూర్చుంటారు కదా, అమ్మ ఆ చేత గురించి ఎత్తేయమ్మా అంట. పని పూర్తి చేసావా? చేసావా? పూర్తి చేసావా? నువ్వు బట్టలు ఉతికావు, ఆల్రెడీ ఏం చేస్తావు? కూర్చున్నావు, తోడుకోలేదు, పిలిచాం ఆరేయమ్మా అంట. అమరావతిలో ఉన్నా పని పూర్తి చేస్తావు నువ్వు? సాధనం జరిగింది. ఇక్కడ సొలొమోను అంట తాను చేయ ప్రారంభించిన పని, దేవుని యొక్క మందిరం కట్టడం పూనుకొని ముగించడం వరకు ఏ లోపము లేకుండా అందుకంటున్నాడు మనోడు. ఏ సరిగ్గా ఏ పని కూడా చేయదు, కొంచెం పని చేయాల్సింది, మిగతా పని నేను చేయాలి. చాలా ప్రాముఖ్యం. మనం పని చేయ భూమికున్నప్పుడు అది ఏదైనా సరే లోపము లేకుండా చేయాలి. లోపం ఉండకూడదు. సొలొమోను ఏమండి తాను పని కోరుకుంటున్నాడు కాబట్టి లోపము లేకుండా చేసినటువంటి పనిలో ఏమని తెలుసినా దేవుని యొక్క గొప్పతనం ఉంటుంది, దేవుని యొక్క పరిశుద్ధత ఉంటుంది, దేవుని యొక్క మహిమ ఉంటుంది, దేవుని యొక్క కార్యాలు మనం చూడవచ్చు. కాబట్టి సొలొమోను దేవునికి మందిరం ప్రతిష్ఠిస్తున్నాడు, మందిరం ప్రతిష్ఠిస్తున్నాడు. ఆ మందిర ప్రతిష్ఠ మనం చూస్తే ఆశ్చర్యపోతా. ఏం జరుగుతుంది ఆ మందిర ప్రతిష్ఠలు అంటే రెండవ దినవృత్తాంతం ఏడవ అధ్యాయం ఒకటో వచనం, సొలొమోను తాను చేయి ప్రార్థనలు ముగించినప్పుడు అగ్ని ఆకాశమును దిగి మందిరం నిండా హల్లెలూయా. ఏముందంట? దేవుడి దగ్గర దేవుడు మందిరం, దేవుడి యొక్క తేజస్, ద గ్లోరీ ఆఫ్ గాడ్, ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇది చాలా ప్రాముఖ్యం. అందుకే చెప్తున్నాను నువ్వే, నువ్వు డబ్బులను కాదు, మనము పని పూనుకోవాలి. మనము చేసేటువంటి పనులు లోపం అనుకోవడం, మనం చేసేటువంటి ప్రతి దానిలో మన పరిశుద్ధ జీవితంలో ఏమండి మనం దేవుడితో కలిగినటువంటి ఆత్మీయ జీవితంలో కూడా మన జీవితం మనం ఎట్లయితే దేవుడికి మందిరం ప్రతిష్ఠించామో అలాగే మన జీవితాల్లో ప్రభువు యేసయ్యను ప్రతిష్ఠించాలి. అందులో లోపం ఉండకూడదు. ఎప్పుడైతే లోపం ఉండకుండా చేస్తామో ఏమో తగ్గడంటే దేవుని యొక్క తేజస్సు. ఇలా చెప్పడం అంటే కృత నిబంధన కాలంలో స్టెఫన్ అనేటువంటి ఒక యవనస్తుడు మరి అపోస్తలులు వాక్యం బోధిస్తుంటుండగా ఏం జరుగుతుందంటే వారు మరి బోధిస్తున్నప్పుడు వారు వచ్చి మనల్ని అన్నం వడ్డించారు. ఇప్పుడు మనకు ఆరాధన కదా, భోజనం చేయాలి, వడ్డిస్తారు కొంతమంది వీళ్ళు వడ్డిస్తారు, మేము భోజనం చేస్తాం. అట్లానే ఆ రోజులు జరిగేది. అప్పుడేమైందంటే ఆ యొక్క వాళ్ళు పాస్టర్ గారు మరి వాక్యం చెప్పి అన్నం వడ్డించాలంటే చాలా సమస్య ఉంది. అప్పుడేంటే పాస్టర్ గారు అమ్మ మీరు కొంతమంది యవనస్తులు లేవడమ్మా ఆ లేచారు ఆ ప్రభు వీళ్ళని దీవించాలి, వీళ్ళు అన్నము వడ్డిస్తున్నారు, ఇస్త్రాలు తీసుకుంటున్నారు, వీళ్ళు వాడుకెళ్ళిపోవాలని ప్రార్థిస్తారు అపోస్తలు. అందులో ఒక యవనస్తు అతను మాస్టర్ గారు కాదు, అతను ఒక పరిచారకుడు యవనస్తుడు.
తనను సమర్పించుకొని స్టెఫాన్ అన్నారు పేరు. ఎప్పుడైతే తనను సమర్పించుకున్నాడో ఎప్పుడైతే తన దేవుని ప్రశ్నిస్తాడో అతనంతా పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. అయితే ఈ యొక్క స్టెఫన్ అంట మహత్కార్యములు చేయడం ప్రారంభమైందంట. ఈ స్టెఫన్ మాట్లాడుతుంటారంట అతని ముఖము దేవుని ముఖములే, యెహోవ తేజస్సు దేవుని యొక్క తేజస్సుతో నింపబడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అంతేంటి సొలొమోను కాలంలో దేవుని మనలో ప్రవేశించబడింది, అపొస్తలుల కాలంలో స్టెఫను గమనించుడు తన ముఖం అంతా కూడా దేవుని తేజస్సుతో నింపబడుతుంది. ఈ మధ్యన కాలము ఈ మందిరము కూడా ఆయన తేజస్సుతో నింపబడుతుంది కాక ఏం జరుగుతుంది. ఇక్కడ ఇంకొంచెం లోపలికి వెళ్ళాలే ఆ దినవృత్తాంతం రెండో గ్రంథంలో ఇంకొంచెం లోపలికి వెళ్దాం. రెండో వచనం సెవెన్ చాప్టర్ సెకండ్ వస్తు రెండో దినవృత్తాంతములు ఏడో అధ్యాయం రెండో వచనం యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున ఏం జరుగుతుంది. అక్కడ పేరు గురుందా దేవుడి తేజస్సుతో మందిరం బయటపడిందా లోపలికి సేవకులు రాలేకపోతున్నారు. అంత మహిమ అంత తల్లగా అంత పరిశుద్ధంగా అంత నిండిపోయింది. ఇదో స్తోత్రం పొందాం పూర్తి అంతా మారిపోతుంది అక్కడ. కాబట్టి యేసయ్య నమ్ముకున్న తర్వాత ఐ షుడ్ చేంజ్ టోటలీ ఈవెన్ అవుట్ సైడ్. యేసయ్య నా హృదయంలోకి వచ్చినప్పుడు నా జీవితంలోకి వచ్చినప్పుడు నా యొక్క కుటుంబంలోకి వచ్చినప్పుడు నా హృదయంలోనూ బయట అంతా మారిపోయిన కాక అప్పుడు నేను హృదయం ఎప్పుడైతే క్లీన్ అండ్ గ్రీన్ అంటే తెల్లగా పవిత్రంగా పరిశుద్ధంగా బయట తెల్లగా పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటా. ఏం జరుగుతుంది ఇక్కడ వారంతా దేవుని మందిరంలో ప్రవేశించలేకపోయారు. అంతగా దేవుని ప్రభావము వారిపైన ఇలా చెప్పడం అండి. ఇప్పుడు మీరు బాగా అందరూ ఉండిపోయారనుకోండి, మేము కూర్చున్నాం మా కోసం దళితులు వస్తారు బయట సేవకులు వాళ్ళు రాగలరా ఎందుకోసం మన ముందు పెరిగిపోయారు. కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ ఆ మందిరంలో దేవుని యొక్క తేజస్సు దేవుని యొక్క మహిమ పూర్తిగా నింపబడిపోయింది. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని సంగమ ప్రతిష్టానించాల ప్రాముఖ్యం. నేను ప్రతిష్ఠించుకున్నానా, నేను దేవుని నిమిత్తం ప్రతిష్ఠించుకున్నాను, నా ప్రతిష్ట ఏమిటి. సొలొమోను ఆ మందిరాన్ని దేవునికి ప్రతిష్ఠించాడు అని అంటున్నాడు. మీరు చెప్పిన అధ్యాయంలో ప్రభు ఒకవేళ మా పంటలు కానీ పండకపోతే మాకు వర్షం కానీ రాకపోతే ఎవరైతే నీ మందిరంలో నుంచి ప్రార్థన చేస్తాడో వారి ప్రార్థన ఆలకించి నువ్వు వర్షం ఇచ్చినవు గాక. ఎవరైతే నీ ప్రజలు నీకు దూరమైపోతారో మార్గం స్పందకుండా నిన్ను వ్యతిరేకిస్తారో వారు తమ పాపాలను తెలుసుకొని నీ మందిరానికి వచ్చి వారు మరపెట్టినప్పుడు వారు నువ్వు క్షమించినవు గాక. సొలొమోను అడిగినవన్నీ దేవుడు చేశాడు అక్కడ. ఎందుకంటే ఆయన అన్నాడు ఇది నా మందిరం, నా పేరు పెట్టుకుని నా మందిరం, నా మందిరంలో నివాసం చేస్తాను. గాడ్ ఇస్ డ్వెల్లింగ్ హియర్. దేవుడు తన మందిరంలో ఉన్నాడు, దేవుడు తన మందిరంలో ఉన్నాడు, తన మందిరంలో ఉన్నాడు. కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ ఆ మందిరంతో నింపబడిపోయింది. మూడో వచనం రెండవ తర్వాత ఏడో మూడో వచనం అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇస్రాయేల్ అందరూ ఇస్రాయేల్ అందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరమును చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించేది. హల్లెలూయా హల్లెలూయా. ఏం కావాలి ఏం కావాలి మనమంటే ఆయన ఆరాధించే ఆయన స్తుతించాలి ఆయన గణపరచాలి అన్ని సమయాల్లో. నేను చెప్పమంటే చెప్పంటే మన సంతోషం దేవుడు నీకు స్తోత్రం స్తోత్రం మన కష్టం వస్తే ఏమంటాం అంటా స్తోత్రం అంటావా అమ్మ మన కష్టం వస్తే ఏం ప్రార్థన మా పాస్టర్ ఏం ప్రార్థన చేస్తున్నారు ఏం ప్రార్థన మాకేమి నీకు కార్యం జరగలేదంటే అందులో దేవుడు నీకు మీరు దాచుకొచ్చాడు. నీకు కార్యం ఆలస్యమైందంటే
దేవుడు ఏదో గొప్పని చేయబోతుందని గ్రహించాలి. దాని ద్వారా మనం ఏం చేస్తాము? ఏ దేవుడు అండి, ఏ విషయండి, ఏం జరుగుతుందంటే సులభము తను తన దేవుడిని ప్రశ్నించుకున్నాడు, సమర్పించుకున్నాడు, అంతం చేసుకున్నాడు. సులభము దేవుని యొక్క మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్నాడు, తన ప్రజలు క్షేమంగా ఉండాలి, తన ప్రజలు వారి పంట ఫలాలు వారి సమస్తంలో కూడా దేవుడు ఉండాలి అని అదే సులభం చెప్తున్నాడు. ఆ దేవుడు మందిరం ప్రశ్నించినప్పుడు ఆ సులభం మాట్లాడుతున్నాడు. దేవునికి దర్శన భాగాలు తేవాలి, దేవునికి ప్రదయ ఫలాలు తేవాలి, దేవునికి మొదటి పంట తేవాలి, దేవునికి అన్ని ఇవ్వాలి. ఎంత గొప్ప పరిస్థితి అనేది. కాబట్టి ఆ ప్రభు కృప ఆ 2019లో ఆ యొక్క యెరూషలేము, ఇజ్రాయెల్ దేశాన్ని, ఐగుప్తు దేశాన్ని, ఇవన్నీ చోట దేవుడు సహాయం చేశాడు. నేను వెళ్ళి వచ్చాను, 2 సార్లు వెళ్ళాను. ఈ యొక్క సులభం కట్టిన మండపం దానిపైన మళ్ళా ఎవండి 2వసారి అది కూల్చిపోతుంది అన్నమాట. నెహెమ్యా కాలం, నెహెమ్యా తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత ఏమవుతుందంటే యేసుక్రీస్తు పుట్టక ముందు హేరోదు మహారాజు, గ్రేట్ హేరోదు, ఆయన ఆ మందిరాన్ని మళ్ళా కట్టించాడు. అది 46 సంవత్సరాలు పట్టినని యోహాను సువార్తలో మనం చూస్తాం. 2వసారి కట్టబడుతుంది అదే మందిరం. యోహాను సువార్త 2వ అధ్యాయం యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరము కట్టిదే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అని చేసుకోమన్నారు. ఈ దేవాలయం మీరు కూల్చేస్తే నేను 3 రోజులు లేస్తాను. అంటే ఆయన దేహం అనే దేవాలయం గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు అంటున్నారు ఈ మందిరము, ఆ దేవాలయము, ఆ టెంపుల్ 46 సంవత్సరాలు ఏరోజుని గ్రేట్ చేసుకోగల ముందు క్రీస్తు పూర్వం 37 ఆ ప్రాంతంలో ఆ మందిరాన్ని కట్ట ప్రారంభమైంది. యేసయ్య చెప్పినట్టుగానే ఈ మందిరము మీరు కూల్చుకున్నట్టుగానే క్రీస్తు శకము 70వ సంవత్సరంలో ఆ మందిరాన్ని కూల్చేశారు. ఇప్పుడు మనం ఏం చూస్తామంటే చెప్పలేదాక నేను చుట్టూ మీరు గోడ చూసాను చెప్పేసి ఆ మందిరం చుట్టూ గోడ ఆనవాళ్ళు అంతే ఉన్నాయి. ఇప్పటికి కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు యూదులైన వారు ఆ మందిరం మళ్ళా కట్టబడాలని ప్రార్థిస్తూ ఉంటారు. ప్రతి శుక్రవారం వారి గోడ దగ్గర బెయిలింగ్ వారు అంటారు, ఏడుపుల గోడ అంటారు. ఆ గోడ కూడా నేను చెప్పలేదా ఇంతుడు అన్నమాట, ఇంతుడు ఒక ప్రభు చిత్తం అయ్యి మరి మీరు మళ్ళా ప్రభుత్వం వాళ్ళు 50 వేలు ఇస్తారు. మీ యొక్క 50 వేలు ఇస్తే మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్ళి ఈ యొక్క బైబుల్ పరిశుద్ధ పట్టణాలు ల్యాండ్స్ అని కూడా మనము చూసి రావచ్చు. నేను అలాగే వెళ్ళాను 2019లో. కాబట్టి ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి పర్లోకానికి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా వాళ్ళు ఆ దేవాలయం కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ దేవాలయం మరలా కట్టబడింది. వారు మరలా అక్కడ సొలొమోను చేసినటువంటి ఆ దహన బలులన్నీ మళ్ళీ అక్కడ ప్రారంభిస్తారు. ఆ తర్వాత క్రీస్తు విలువలు వస్తారు. అప్పుడు యేసే మరలా ఆ ఒలివల పడ మీదకు దిగి వస్తాడు. హల్లెలూయా. ఇవన్నీ నిజాలండి, సత్యము, వాస్తవం. ఇవి ఏం చేయాలి నా జీవితం అంటే మార్చాలి. అందుకే ముందే చెప్పాను ప్రతిష్ట చేయాలి అంటే డెడికేషన్ చేయాలంటే అది వాలంటీర్గా ఉండాలి, స్వచ్ఛందంగా చేయాలి. డెడికేషన్ చేయాలంటే అందులో ముడత మచ్చ కలంకం అనేది ఉండకూడదు. ఇప్పుడు ప్రశ్న, ఈ లోకం అంతటిలో కూడా ముడత మచ్చ కలంకము లేని మనుషులు ఎవరైనా ఉన్నారా? ఇద్దరు పీపుల్ వితౌట్ సిన్. మనం చెప్పచ్చు సులభంగా, సులభంగా చెప్పచ్చు. జన్మ కర్మ పాపాల్లో మానవుడు బంధించబడి ఉన్నాడు. జన్మ పాపము, కర్మ పాపము, ఇలా చెప్పలేమండి. ఇప్పుడు మనతో చక్కగా మాట్లాడుకుంటున్నాం. నేను మీరు నాకు మనుషులైన మనకి మనుషులు ఇచ్చారు. ఇప్పుడు 5 మనుషులు ఉన్నాయి. నేను ఎవరు నిజమంటున్నాను? నేను స్వార్థపూర్వకం చూడండి, మా దగ్గర నీళ్ళు సిద్ధగలదు. ఆ నీళ్ళు అంటే స్వార్థమా కాదా? స్వార్థమే. అంటే మనిషి జీవితం ఏంది ఇక్కడ? పాపం ఉన్నది. కాబట్టి మనిషి తన జీవితంలో పాపం ఎట్లా బయటపడగలడు? పాపం లేని వ్యక్తి రక్తము చిందించాలి. రక్తం చిందించే పాప క్షమాపణ లేదు. కాబట్టి నిన్ను దేవునికి ప్రతిష్ఠించుకోవాలి అంటే నాలో పాపం ఉండకూడదు. కానీ నాలో పాపం ఉన్నది. కోడల యొక్క మేకల యొక్క రక్తము పాపం నుంచి విడిపించడం లేదే.
మనుషులు ఎప్పుడు నిత్యం చేస్తూనే చేస్తూనే ఉంటారు. ఇశ్రాయేలుగా అక్కడ మన వెళ్ళి చూస్తే వాళ్ళకంట ఆ యొక్క బలి చెప్పంట మేకలు బలి బలి చెప్పంట ఆ యొక్క కాలువలకు ఏడు బలి పెట్టాం మనం చూస్తాం. పాత్రంతా కూడా ఇదంతా దేవుని బిడ్డలు ఉన్నారు. ఇదంతా దేవుని బిడ్డలు ఉన్నారు. బైబుల్ కైతే మనం చూస్తే ఆశ్చర్యపోతాం. బైబుల్ని పెడదాం, బైబుల్ పెడదాం. లూకస్ రెండో అధ్యాయం మూడో వచనం, ఆయనను ప్రభువులకు ప్రతిష్ఠించుటకును యేసు ప్రభువుని దేవాలయం తీసుకొచ్చారు. ఇప్పుడు మాట్లాడుతున్న దేవాలయం చూడండి, ఆ దేవాలయానికి యేసు ప్రభువు తీసుకొచ్చారు. యేసు ప్రభువు సర్వ తల్లిదండ్రులు ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు, దేవునికి సమర్పిస్తూ ఉన్నారు, ప్రభువుకి అంకితం చేస్తూ ఉన్నారు. ఇక యేసు ప్రభువు వారు పుట్టిన మొలుకొని తన జీవితాంతం సిలువు మరణ వరకు తను ప్రత్యేకించబడ్డాడు, ప్రతిష్ఠ చేయబడ్డాడు, సమర్పించబడ్డాడు, అంకితం చేయబడ్డాడు. ఇక ఆయన ఆలోచన అంతా ఏమిటి అంటే, వీళ్ళందరినీ పాపం చెత్త విడిపించగలను, వీళ్ళందరినీ నేను శాపం చెత్త విడిపించగలను, వీళ్ళందరినీ నరకము నుండి ఎలా విడిపించగలను. ఆయన ఆలోచన అంతా అదే. ఆయన లేచిన అందుకెంత చెప్పి మీ పాస్ గారి గురించి, మీ పాస్ గారు నేను అప్పుడు అందరికీ ఇంటికి వెళ్తున్నాను. ఆయన ఆలోచన అంతా ఏంటంటే, మా పెద్ద ప్రజలు సంఘస్తులు, మా సంఘస్తులు ఎట్లా ఉన్నారు, సంఘం ఎట్లా ఉన్నారు, వచ్చేవారు వాక్యం చెప్పారు, వచ్చేవారు మనకి ఆలోచన అంతా మీ గురించి ఆలోచన. అలాగే యేసు ఏం చేస్తున్నారంటే, తన ఆలోచన అంతా ఆయన నడిచిన, ఆయన నిద్రిస్తున్నా, ఆయన ఏం చేస్తున్నా కూడా ఆయన ఆలోచన అంతా ఏంటంటే, హౌ కెన్ ఐ డెలివర్ మై పీపుల్, హౌ కెన్ ఐ సేవ్ మై పీపుల్, హౌ కెన్ ఐ బ్రింగ్ ద గాడ్స్ కింగ్డమ్. ఆయన బోధించారు, ఆయన బోధలు ఉన్నతమైన బోధలు, ఆయన బోధలు మనిషిని పాపము శాపము నరకం నుంచి విడిపించే ప్రశ్న. ఈ వచన కాల సమయంలో నువ్వు ప్రభువుకు సమర్పించుకున్నావా, ప్రతిష్ఠించుకున్నావా, ప్రభువుకు అంకితం చేసుకున్నావా ప్రశ్న. కాబట్టి పాపం నుంచి విడిపించబడాలి అంటే పాపం లేదైనా తన ప్రాణాన్ని పెట్టాలి. ఎవరు అందుకే పశువులు పాపం ఉంటుంది కాబట్టి వాటిని ఇస్తున్నారు. యేసయ్య పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపం లేదు, ఆయన జన్మ పాపం లేదు, కర్మ పాపం లేదు, ఆయన జన్మ పవిత్రమైనది, పరిశుద్ధమైనది, కన్యక పరిశుద్ధాత్మ గర్భంలో దొరుకుతుంది, తద్వారా యేసయ్య జన్మిస్తూ ఉన్నారు. కాబట్టి యేసయ్య జన్మలో పాపం లేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే, బైబిల్ చెప్తున్న ఇక్కడ మనం చూస్తే ఆశ్చర్యపోతాం. హెబ్రూ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, హెబ్రూ పత్రిక బుక్ ఆఫ్ హెబ్రూస్ చాప్టర్ 5:7-8, 5వ అధ్యాయం 8వ వచనం, ఆయన కుమారుడే ఉండి తాను పొందిన శ్రమల వల్ల విధేయతను నేర్చుకునేను. ఇంకా చెప్తున్నాడు, శరీరధారి ఉన్న దినములలో మహారోగనముతో కన్యకను తన మరణం నుండి రక్షణ గడవడానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున హి వాజ్ యాక్సెప్టెడ్. కాబట్టి ఈ మందిర ప్రతిష్ట ఆరాధనలో దేవుని పిల్లలారా ప్రశ్న మొదటిగా వింటున్న నువ్వు దేవునికి నీ జీవితాన్ని పూర్తిగా సమర్పించుకున్నావా? పూర్తిగా ఇలా చెప్పలేమండి, ఇలా చెప్పలేదు. ఈ రోజున అంతా ఏమైపోయిందంటే ప్యాషన్ అయిపోయింది మొత్తం. ఒక్కాలేమో ఈ పడవే వర్త, ఒక్కాలేమో ఈ పడవే వర్త, కాసేపేమో దేవుడు, కాసేపేమో దెయ్యం, కాసేపు స్తోత్రం చెల్లింపు స్థుతి స్తోత్రం, కాసేపేమో సినిమా పాటలు, కాసేపు మందిరం, కాసేపేమో ఏమైపోతుంది సీరియల్ టీవీలో సీరియల్, కాబట్టి కాసేపేమో దేవుడు. అంటే ప్రతిష్టాన్ని చాలా ప్రాముఖ్యం. ఇఫ్ యూ డెడికేట్ సంథింగ్ యూ షుడ్ లీవ్ ఇట్, యూ షుడ్ లివ్ ఫర్ దట్. అక్కడ పదవి మీరు దానికోసం జీవించాలి, దానిలో జీవించాలి. యేసయ్య తను తను ప్రదర్శించుకున్నాడు దేనికోసం? సిలువ మరణం కోసం. యేసయ్యలో ఒక ఎముక విరిగిపోలేదు. యేసయ్య ఆయన యొక్క పంచగాయాలు పోరాయే, ఆయన రక్తమంతా కారుస్తున్నా. ఆయన ఏదైతే యేసులో వీధులు నడుచుకుంటూ వెళ్ళారో వాటిని స్టేషన్ గా విభజించారు. ప్రతి స్టేషన్లు ఆయన ఎక్కడైతే 30 మంది కోడలు చెప్పారు, ఆ యొక్క ఇల్లు మనము ఆ మందిరం మనం చూడొచ్చు. ఇప్పటికి కూడా ఇప్పటికీ ఉన్నది ఇవన్నీ నిజం. ఇదేదో
కట్టుకథ మన పూర్వీకులు చెప్పింది కాదే కాదు. దిస్ ఇస్ ట్రూ. వాస్తవానికి ఏసుకోవారు మరేమనుకుంటామంటే ఏసుకోవారు తెల్లవ దేవుడు అనుకుంటారు చాలా మంది. మీరు ఎంత దొరుకుతుందో చెప్పండి. కనీసం మేము చదువుకున్నాం ఐదు వేలు చదువుకోలేదా? వెరీ గుడ్. చదువుకోలేదా? వెరీ గుడ్. మనకి ఎన్ని కండాలు ఉన్నాయి? కండాలు. వెరీ గుడ్. అవును, ఆసియా ఖండము, అంతర్గత ఖండము కదా, యూరోప్ ఖండము, ఆఫ్రికా ఖండము కదా. ఆసియా ఖండములో 47 దేశాలు ఉన్నాయి. ఎన్ని దేశాలు ఉన్నాయి? 47 దేశాలు. ఎలా చెప్పడం అంటే, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాం, తెలంగాణ ఇక్కడ ఉంది, తెలంగాణ ఇక్కడ ఉంది, ఇక్కడేమో తమిళనాడు ఉంది, కింద ఏమో కర్ణాటక ఉంది, అందులో కర్ణాటక మన పైన ఉన్నాం. ఎలా అయితే మనం భూభావం ఇలా చెప్పడం అంటే, ఇప్పుడు నేను ఆంధ్రలో ఉన్నాను కదా, ఆంధ్ర నుంచి ఇప్పుడు నేను తెలంగాణ పోయాను, ఏమంటున్నాడు వెళ్ళి ఆంధ్రలో వచ్చారు రాశారు, ఇప్పుడు తెలంగాణలో మరియు ఏమంటారు తెలంగాణలో ఉంటాను అనలేదా. అలాగే భారతదేశం దాటి బయటకు వెళ్ళాం అనుకోండి, సింగపూర్ మలేషియాలో అనుకోండి, ఎవరు తెలుస్తాం మనల్ని, ఒరే ఇండియా వచ్చారు అంటాడు, ఇండియా వచ్చారు, భారతీయ వచ్చారు. అలాగనే మనము యూరోప్ వెళ్ళాం అనుకోండి, అమెరికా వెళ్ళాం అనుకోండి, ఎవరు తెలుస్తున్నా, అరే ఏషియా వాడు వచ్చాడు, ఆసియా వాడు వచ్చాడు అంటే ఆసియా అర్థమవుతుందా? ఆసియా మన కన్నము ఆసియా. మనము స్వతంత్రం వచ్చిన తర్వాత దేశాలుగా విభజించారు, కానీ అంతకు ముందే దేశాలుగా లేవు, అన్ని కూడా సంస్థానాలుగా ఉన్నాయి. బైబుల్లో పాత్ర పొందిన కాలం ఇస్తారు గ్రంథాలు మనం చూస్తే భారతదేశం పేరు బైబుల్ ఉంది, ఇస్తారు గ్రంథాలు ఉంటుంది, 120 సంస్థానాలు. హిందూ దేశం అనుకొని కుషు దేశం వరకు పరిపాలన సాగిందని చెప్పేసి ఎస్తేరు మహారాణిగా ఉంటూ దేవుని బిడ్డని ఎస్తేరు ఆ రోజునే క్రీస్తు పూర్వమే మన దేశాన్ని పరిపాలన చేసింది. ఇది చాలా ప్రాముఖ్యం. ఏం జరుగుతుందంటే, ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇక్కడ మనం ఆసియా ఖండంలో ఉన్నాం, అర్థమవుతుంది, ఆసియా ఖండంలో, ఆసియా ఖండాల్లో 47 దేశాలు ఉన్నాయి, అర్థమైందా. ఇప్పుడు మన ఇక్కడ కూర్చున్న వాళ్ళము మనం తెలంగాణలో అనుకోండి, మనం ఆంధ్ర వాళ్ళు అంటారు, తమిళనాడు అనుకోండి ఆంధ్ర వాళ్ళు అంటారు, బెంగళూరు అనుకున్న ఆంధ్ర వాళ్ళు అంటారు. అట్లాగనే మన యొక్క ఎట్లయితే మన రాష్ట్రాలు ఉన్నాయో అలాగే మన దేశాలు ఉన్నాయి, మన 47 దేశాలు, అర్థమవుతుంది. 47 దేశాల్లో భారతదేశం ఎక్కడ ఉంటే ఇక్కడ ఇస్రాయల్ దేశం ఉంది, అంటే అది మన భూభాగమే. ఒక మాట చెప్పాలంటే మన భూభాగమే, మనం ఆసియా వాళ్ళ ఏషియన్స్. ఏం జరిగింది ఇక్కడ అంటే, అమెరికా వాళ్ళు వచ్చి, ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చి, యేసుప్రభువారు పుట్టింది, యేసుప్రభువారు చనిపోయింది, యేసుప్రభువారు జన్మించింది, యేసుప్రభువారు లేచింది, ఆ స్థలాలను చూసేవాళ్ళు. చూసేసి వాళ్ళు ముందు ఏం చేశారంటే, అరే యేసుప్రభు దేవుడా, ఈ నిజమని గ్రహించే వాళ్ళు యేసుప్రభు మా దేవుడు అని చెప్పేసి వాళ్ళు. ఏమైపోయింది ఇప్పుడు, ఏమైపోయింది ఇప్పుడు, యేసుప్రభువారు వాళ్ళ దేవుడు అయిపోయారు. అంటే ఎవరి దేవుడు ఇప్పుడు? అమెరికా వాళ్ళ దేవుడు, ఇంగ్లాండ్ వాళ్ళ దేవుడు. కానీ వాస్తవానికి ఎవరి దేవుడు ఆయన? ఎవరి దేవుడు ఆయన వాస్తవానికి చెప్పండి. అర్థమైందా? అర్థమైందా లేదా? అమ్మ అర్థమైందా? అమ్మ అర్థమైంది. సరే ఇప్పుడు ఎవరి దేవుడు వేసుకున్నారు? మన దేవుడు, మన దేవుడు. ఈజ్ అవర్ గాడ్. ఎందుకోసం? అవునే కదా, చదువుకుని చదువులు ఇంకా ట్రూ అండి. ఆసియా ఖండంలో ఉన్న దేశాలు, ఆ దేశాలు ఇజ్రాయల్ దేశం లిస్ట్ వస్తుంది, మీరు గూగుల్లో వచ్చారు, మీరు చూస్తున్నటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా రేపు యూట్యూబ్ లో వస్తుంది. యూట్యూబ్ క్రాస్ మెస్ అఫీషియల్ కొడితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబ్ లో వస్తుంది కార్యక్రమం. కాబట్టి చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభువు మన దేవుడు చెప్తున్నాను, మన దేవుడు, హీస్ అవర్ గాడ్. ఆయన తెల్లవారు దేవుడు, నల్ల దేవుడు కాదు, మన దేవుడు. మన భూభావంలో పుట్టారు, అయితే వాళ్ళు తెలుసుకున్నారు. సరే ఇలా చెప్పడం మీకు అర్థం వచ్చింది, మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నామండి. మన గోదావరి దేశంలో గ్యాస్ నిక్షేపాలు కదా ఉన్నాయా, సమృద్ధిగా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు 200 రూపాయలకు గ్యాస్ ఇస్తా అన్నారు, అన్నారా? ఎందుకన్నారాయన? మన భూభాగంలో వచ్చింది గ్యాస్, మన కోసం జన్మించాడు, మన కోసం జీవించాడు, మన కోసం ఆయన మనను దేవునికి ప్రతిష్ఠించడానికి. ఇలా చెప్పడం మనిషి కాలిపోతాడు. ఎందుకోసం అంటే దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దేవుడు ఏ పాపము లేదు, నాలో కూడా నీలో కూడా ఏ పాపం ఉండకూడదు. ఉన్న కూడా పాపాలు ఒప్పుకోవాలి, 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 ఏ పాపమని సరే. అసలు దేవుడు చెప్తాడు, నాకు ప్రతిగా మీరు దేని చేసుకోవద్దు, ఆకాశం కానీ భూమి మీద కానీ, భూమి కింద కానీ, సముద్రం మీద దేని మీరు ఆరాధించకూడదు అంటాడు.
నేను యెహోవా అని అంటాడు. అంటే ఎంత పవిత్రుడు చూడండి, ఆయన దహించ అగ్ని ఉన్నాయి. కాబట్టి ఈ మానవుడు ఆయన కలుసుకోవాలంటే అసంభవం. మనం వెళ్ళామనుకోండి, యాజకుడికి ఏమవుతుందని చూసాం. దావీదు మహారాజు మందిరం కట్టాలి దేవుడికి అని ఆలోచన కలిగి వచ్చింది, దృఢ సంకల్పంతో ఉన్నాడు. దేవుడు అన్నాడు, నీ చేత రక్తంతో నిండిపోయాయి, నువ్వు యుద్ధాలు చేశావు, మనుషులు చంపావు, నువ్వు కట్టడానికి వీల్లేదు. ఏ ఎలా ప్రభువా, నీ కుమార్తె నీకు కట్టిస్తాను, నువ్వు చిరస్థాయిగా రాను. అన్ని దేవుని కోసం సమకూర్చారు. ప్రశ్న, మీరు దేవుని కోసం ఏం సమకూర్చారు? ఈ ప్రస్తుత ఆరాధన కోసం, ఈ ప్రతిష్ట ఆరాధన కోసం మీరు ఏం సమకూర్చారు? భాషలో చెప్పారు, నిన్న చెప్పలేదు, చక్కటి బోధన తగ్గదు. చాలా ప్రాముఖ్యం, దాన్ని నేను ప్రదర్శించుకో దేవునికి. నేను చెప్తే ఆశ్చర్యపోతారు, నా 17 ఏళ్ళ దేవుని సేవకు వెళ్ళినప్పుడు ప్రతి రాత్రి అమ్మా నాన్న గుర్తొచ్చేవాళ్ళు. రాత్రి 12 నుంచి 3 గంటల దాకా ఏడుస్తూ నిద్రపోయేవాడు. అమ్మా నాన్న గుర్తొచ్చిన ఒంటరి ఒక్కడిని ఎవ్వరిలో ఉన్నారు, కుటుంబాన్ని పిలుచుకొని దేవుని కోసం వెళ్ళిపోయారు. రాత్రి అంతా ఏడవటమే అమ్మ గుర్తొచ్చేది. అమ్మ ప్రతిరోజు ఆమె అన్నం తినకోకుండా ముందు నా భోజనం పెట్టి నిద్రపోయారు. ఆమె తిన తర్వాత భోజనం నిద్రపోయారు. అంత ప్రేమ చూపించాడు. ఈ ప్రేమ అంతా లేదు, దేవుడు దగ్గర వచ్చాను, ఒంటరిగా ఉన్నాను, ఎంతో బాధపడ్డాను. బైబిల్ కాలేజ్ రాత్రి ఏడ్చుకున్నాడు, నా పక్కంతా కన్నీటితో నిండిపోయింది. కారణం ఏంటంటే అమ్మ లేదు దగ్గర, నాన్న లేదు, కుటుంబీకి అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరు లేదు, నేను దూరంగా ఉన్నాను. ప్రతిష్ట చాలా ప్రాముఖ్యం. ప్రతిష్ఠించుకోవడం అంటే ఏదో ఆశామాష కాదు, పక్కన తలపక్షిస్తున్నది కాదు. దిస్ ఈజ్ ఎ స్ట్రాంగ్ డిసిజన్, స్ట్రాంగ్ కమిట్మెంట్, స్ట్రాంగ్ డివోషన్, బలమైనదిగా ఉండాలి. ఏ పరిస్థితి ఏ స్థితైనా ఇదిగో నేను ప్రభువుకి సమర్పించుకున్నాను, నా మట్టి నేను బ్రతుకుని క్రీస్తు చావైతే నాకు మేలు అని ప్రభువు చెప్పినట్టుగా నేను చెప్పాలి. ఎవరు ఏ పరిస్థితి అయినా, బండున్న బండి లేకపోతే ఏ పరిస్థితి అయినా, మీ పాస్టర్ గారు ఇదిగో నా పెద్ద పరిమితి సంఘం, నా సంఘం, నా సంఘం అని ఆయన మీకోసం తాగలాడుతున్నారు. మీరు కూడా సేవకుల కోసం, సంఘం కోసం తాగలాడాలి. ఆయన కమిట్మెంట్, ఆ తీర్మానం నాలో ఉందా? ఆ యొక్క ప్రతిష్ట నాలో ఉందా? ఇది చాలా ప్రాముఖ్యం. దేవునికి మనం ప్రతిష్ఠించుకోవాలి. ఇస్రాయేల్ ప్రజలు తమను తాము దేవుని ప్రతిష్ఠించుకున్నారు. సోమన్ మహారాజు, బైబిల్ ప్రభుత్వం కూడా, న్యాయపతి అందరూ కూడా దేవునికి ప్రతిష్ఠించుకున్న వారే. అంటిల్ అన్లెస్ నువ్వు నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకోకుండా ఏమి చేయదు, యూ కెన్ డూ నథింగ్. ప్రభుకు సమర్పించుకోవాలి. నా మటు కదా ప్రభువేగా, నా జీవితంలో ప్రభువే, నా కుటుంబంలో ప్రభువే. నువ్వు మాట్లాడిన లేచి ఇద్దరు కూడా జీసస్, 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 జీసస్ ఇన్ ద మార్నింగ్, జీసస్ ఇన్ ద నూన్ టైం, జీసస్ వెన్ ద సన్ గోస్ డౌన్, ఏసే ఉదయం, ఏసే మధ్యాహ్నం, ఏసయ్యా సూర్యుడు అస్తమించేటప్పుడు, ఏసే నిద్రిస్తున్నప్పుడు, ఏసయ్యే. కారణం ఏమిటంటే ఆయన ఈ లోకంలో ఎవరు చేయలేదు, ఎవరు ఊహించలేని చేస్తున్నాయి. ఆయన మన దేవుడే, ఆయన అమెరికా దేవుడు కాదు, ఆయన తెల్ల దేవుడు కాదు, మన దేవుడు. ఎందుకంటే మన భూభాగంలో పుట్టాడు. మనం ఆసియా ఖండంలో ఉన్నాము. ఆసియా ఖండంలో 47 దేశాలు ఉన్నాయి. 47 దేశాల్లో భారతదేశం ఒకటి, ఇజ్రాయెల్ దేశం ఒకటి, ఇంకా అనేక మన దేశాలు. మీరు వెళ్ళిపోయి చూస్తే గూగుల్లో సెర్చ్ చేసుకోండి, ఏషియన్ కంట్రీస్ కూడా అన్ని వచ్చారు. మన దేవుడు ఆయన ఏం చేశాడంటే మనల్ని దేవునికి ప్రతిష్ఠించడానికి ఆయన నా కోసం, నీ కోసం, నా స్థానంలో, నీ స్థానంలో. ఎందుకోసము? మనలో పాపం ఉన్నది, మనలో అబద్ధం ఉన్నది, మనలో మోసం ఉన్నది. మనలో దేవునికి హేయమైన పనులు ఉన్నాయి. వాటన్నిటిని మనం విడిపించడానికి యేసయ్య మ్రాను మీద వేలాడబడెను, సిలువలో రక్తము కార్చాడు, సిలువలో ప్రాణం పెట్టాడు, సిలువలో ఎవరి తన యొక్క చివరి రక్తం కార్చాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన లేచిన చోటును ఈ చేతులు తాకాను, లోపలికి వెళ్ళి చూశాను. అది ఇప్పుడు కూడా ఖాళీ సమాధి. ఎందుకు వేసుకొని అనుకోవాలి? ఎందుకు ఎవరు 33 మంది కోట్ల దేవతలు, దేవుడు ఉన్నారు, ఎందుకు వేసుకోవాలి? వై జీసస్, వై జీసస్? నేను అక్కడ 10 సంవత్సరాలు ఉన్న హైదరాబాద్ సాగు చేశాను, పీనుగులో మల్లన్న. మనం భారతదేశంలో ఏమండి, 5 దేశములో వాళ్ళు తెగుళ్ళు, కప్పులను, సూర్యదేవ ఆరాధన అన్ని చేసేవాళ్ళు 5 దేశములు. కానీ దేవుడు వేసుకుని ఇవ్వడానికి వచ్చి ఏం చేస్తున్నాడంటే ఆయన నిజమైన దేవుడు అని చూపిస్తున్నాడు. ఇక మీ జీవితాలను ప్రతిష్ఠించుకోవాలి. ఇక మీరు అన్ని విడిచిపెట్టాలి, నన్ను వెంబడించాలి, నన్ను కలిగి జీవించాలి. కారణము ఎందుకు? వై? ఆయన ఒక్కసారిగా ఇక మళ్ళీ మళ్ళీ బలి అర్పించిన అవసరం. ఇక
ఆయన ఒక్కసారిగా నా కోసం, నా పాపముల కోసం, నన్ను పాపము శాపము నరకం నుంచి విడిపించడం కోసం హి షెడ్ హిస్ బ్లడ్, ఆయన రక్తాన్ని చిందించాడు. ఇలా చెప్పడం, ఎంతమంది రైతులు ఉన్నారు ఇక్కడ, పొలం పనిచేసే ఎంతమంది ఉన్నారు ఇక్కడ, పొలం పనిచేస్తారా? మనం ఏమంటామంటే గోధుమ గింజ భూములో ఒడ్రు గింజ భూములు పట్టి చస్తేనే కానీ ఫలించదు, అవునా కాదా? అలాగనే ఈ మానవ జీవితము చస్తేనే కానీ పరలోకం నరకమో తెలియదు. దాన్ని బైబుల్ బైబుల్లోనే దేవుడు ముందుగానే బయలుపరిచాడు. ఆ పరలోకము పోవాలి అంటే ఈ భూమి మీద ముందుగానే ఆ యేసు ప్రభువుని తెలుసుకోవాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, బాప్తిజం పొందాలి, ఆయన బిడ్డగా ఏమండి, ఆయన బిడ్డగా ఈ లోకంలో సమర్పణ కలిగి జీవించాలి, సమర్పణ కలిగి ఏమండి ప్రయాణం చేయాలి. యేసు ప్రభువు ఏం చేశారంటే నన్ను దేవుని ప్రశ్నించడానికి, నన్ను దేవునికి సమర్పించడానికి, నన్ను దేవుని కోసం సంపాదించడానికి ఏం చేశాడంటే ఆయన తన ప్రాణం పెట్టాడు, తన రక్తము కార్చాడు, చివరి రక్తము పుట్టు వరకు ఆయన కార్చాడు. చివరికి ఆయన సిలువ వేలాడుతూ ఉంటే ఇంకా బతకాలి సత్యం చెప్పేసి ఒక సైనికు వచ్చి ఆయన పక్కలో పొడిచాడు, బెల్లం పెట్టి కదా పొడిచాడు కదా. అప్పుడు ఏమొస్తుంది అక్కడ నుంచి, ఏమొస్తుంది అక్కడ నుంచి, ఏమండి ఏమొస్తుంది, నీరు వస్తుంది. ఆ రక్తం అంతా కారిపోయింది, ఆ రక్తం అంతా లేదుగా పూర్తిగా. కారణం ఏమిటంటే ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు, అంతగా నేను ప్రేమిస్తున్నాడు. నీ జీవితంలో పాపం ఉండకూడదు, నీ జీవితంలో శాపం ఉండకూడదు, నీ జీవితంలో నరకము నుంచి విడిపించబడాలి. నరకము యుగ యుగాలు ఉంటుంది, భయపెట్టట్లేదండి, ఉన్న మాట చెప్తున్నా, నిత్యత్వం యుగ యుగాలు ఉంటుంది. ఈ మానవ జీవితం ఆయుష్ కొంతకాలమే, అధిక బలం ఉన్న ఎడలా 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు అది కూడా ఆయాసమే. కాబట్టి మన హృదయాలు మన జీవితాలు దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. ఏం జరుగుతుంది బైబుల్లో, ఏం జరుగుతుంది బైబుల్లో? మొదటి కొరింథీ పత్రిక 3:16 నా సమయానికి ఖచ్చితంగా వచ్చాం, 12:00 అంటే కొద్ది నిమిషాలు ముగించేస్తా. మొదటి కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ విలసించున్నారని మీరు కదా. ఏంటంటే ఇప్పుడు ఏమైపోయారు మీరు, ఈ ఆలయం ఏమిటో మనమైపోయాం ఇప్పుడు, అర్థమవుతుందా? దేవుని ఆలయం దేవుడు అంటాడు. 2, మన హృదయమే దేవుని ఆలయం. చాలా మంది ఎట్లా వాళ్ళ హృదయము 50% వాళ్ళ కోసం ఉంచుకుంటారు, కానీ 30% వాళ్ళు భర్తకి ఇస్తారు, 20% ఇంట్లో పిల్లలకి ఇస్తారు, 10% వాళ్ళకున్న పశువులు గేదలకు పాలకు గేలకు వాళ్ళకున్న ఇల్లుకే ఇస్తారు. కాదు కాదు, కోడనే కోడదు. ఏం చేయాలంటే నీ హృదయం అంతా కూడా ఏసైకి ఇవ్వా. ఇలా చెప్పడం ఇప్పుడు మీ ఇంటికి మేము వచ్చాము, సాక్షి వచ్చాము అనుకోండి, మంచిగా మంచి కుర్చీ వేస్తారు, మంచి పెట్టేస్తారు, అది కాదు కూర్చొని ఉంటారు, పిల్లలు ఎప్పుడు పెట్టినారు, ఆయన రాజ్యం ఎత్తపడాలి అంటే ఆయన వాక్యం చెప్పినట్లుగా నేను జీవించాలి, నేను మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, బాప్తిజం పొందాలి, ప్రభు యొక్క రక్త మాంసములలో పాలు పుచ్చుకోవాలి, పాపము చేయకూడదు. 2, అదే సమయంలో నా కుటుంబాన్ని దేవుని కోసం సంపాదించుకోవాలి. నా భర్త మానలేదా ప్రార్థన చేయాలి, నా అత్తమామ మానలేదా ప్రార్థన చేయాలి, నా బిడ్డల మానలేదా ప్రార్థన చేయాలి, ఉపాసన కోపం నా కుటుంబాన్ని రక్షించాలి. వారు నరకానికి వెళ్ళిన వీలేదు, నరకం యువయుగాలు ఉండబోతుంది, దాన్ని ఎవ్వరం మార్చలేదు, దేవుడు కూడా మార్చలేదు. ఆయన తన బైబుల్ ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, దీన్ని నమ్మించాలి, దీన్ని అంగీకరిస్తాలి, నీ జీవితం మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది, నీ గంభీరం మారిపోతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ కొత్త నిబంధన కాలంలో, మీరు దేవుని ఆలయం ఉన్నారని, దేవుని ఆత్మ మీరు ఉన్నారని నివసించడం మీరు ఎరుగరా? ఏం జరుగుతుందండి బైబుల్లో? అపొస్తల కార్యములు 2 మనం చూస్తే వారు తమ్ముడు తాము ప్రశ్నించుకున్నారు, 2:42 వీరు అపొస్తల బోధలందు సహవాసమందును రొట్టె విరిచియందును ప్రార్థన చేయడను ఎడతెగక ఉండిరి. అండ్ దే డివోటెడ్ దెమ్సెల్వ్స్ టు ద అపొస్తల్స్ టీచింగ్ అండ్ ఫెలోషిప్ అండ్ టు బ్రేకింగ్ ఆఫ్ ద బ్రెడ్ అండ్ ది ప్రేయర్స్. డివోటెడ్ అంటే ఏంటి, ప్రతిష్ఠ చేసుకున్నవాడు, సమర్పించుకున్నారు వాళ్ళు. కాబట్టి సంగమా, ఈ మధ్యాహ్నకాల సమయంలో చాలా ప్రాముఖ్యం. ప్రభుకి ఎట్లయితే మన ఈ మందిరాన్ని ఏసయ్య ప్రార్థన మందిరం ప్రతిష్ఠించామో అలాగనే మీ జీవితాలను ప్రభుకు ప్రతిష్ఠ చేసుకోవాలి. ఎలా అయితే మీ సేవకుడు మీకోసం ఏసయ్య కోసం తన జీవితాన్ని
ప్రతిష్ట చేశారు. మీరు కూడా మిమ్మల్ని మీరు పూర్తిగా ప్రతిష్ట చేసి ఇక నానే స్వార్థం అనుకోడు, నేను నాది అనేది మీరు దేవునిది, ఇది దేవుడు ఇచ్చాడు, దేవుని కోసం జీవించాలి, దేవుని కోసం ఓడాలి, దేవుని రాజ్యంలో నేను ఒక ఆనిమిత్యముగా ఉండాలి. చాలా ప్రాముఖ్యం. దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని కోసం సులువును పడ్డ కష్టాన్ని, సులువును దావిడు పడ్డ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. అందుకోసమే యేసయ్య ఆ యొక్క సులువును కుటుంబంలో జన్మిస్తున్నాడు, దావిడి కుటుంబంలో చూస్తాడు, దేవుడు మనకు అంకిత భావాన్ని చూస్తాడు. కాబట్టి నువ్వు ప్రభుకు నిన్ను అంకితం చేసుకున్నావు, నీ జీవితాన్ని అంకితం చేసుకున్నావు. ఒకవేళ లేకపోయినట్టే ప్రార్థన చేసుకుందాం, తీర్మానం తీసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం. హల్లెలూయ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రార్థన కళ్ళు మూసుకుందాం. హల్లెలూయ. దేశాల్లో సేవ పరిచయ మన చిన్న వయసు నుంచి అది అయిగా 15 సంవత్సరాలు నేను దేవుని అమ్ముతున్నాను అంటే ఏసారి కనుక చిన్న వయసులో ఆయన దేవుని గమనించిన వాళ్ళకంటే